ప్రియులరా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి మూడు బుధవారం నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ వచనం యహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు వ్యాఖ్యానం ఆదరణ మాటలు భయంకరమైన శోధనల మధ్య నలిగిపోతూ అలసి సొలసిన సమయంలో మనకు గొప్ప దేవుడున్నాడు ఆయన మనల్ని ఎత్తి పొట్టుకొని పైకి లేవనెత్తే గొప్ప దేవుడు ఆయనపై భారం వేసి తీరవచ్చు అనే ఆలోచన ఎంతో ఓదార్పుణిస్తుంది దేవుడు మనతో ఇలా చెప్తాడు ఓ దీన దుఃఖితులారా నేను మీ పక్షంగా ఉన్నాను ఇక మీ కన్యులు ఆపండి నేను మితిలేని జ్ఞానం వివేకం ప్రేమలు కలిగిన దేవుడినై నేను మీ కష్టాలన్నీ ఎరిగి ఉన్నాను మానవులలో మీ స్నేహితులందరికంటే మంచి స్నేహితునిగా నేను ఉండగలను ఏదైనా ఒక వ్యాధి మీ ముఖాన్ని తెల్లగా పాలిపోయినట్లు చేసి వారాలు నెలలు లేదా బహుశా సంవత్సరాలు మిమ్మల్ని మంచాన పడేసి బాధిస్తూ కృంగిపోయేలా చేసిందా మీకోసం దేవుడు చేసిన వాగ్దానం చూడండి మిమ్మును అనాథలుగా విడవను మీ వద్దకు ఒత్తును యోహాను పద్నాలుగు పద్దెనిమిది ఇహ సంబంధమైన మీ ఐశ్వర్యం చిమ్మెట తినివేసినట్లుగా కనుమరుగైపోయిందా దానికి పరిహారంగా వినాశకారి చంచలమైన భాగ్యాలు ముట్టుకోలేని నిత్యమైన ఐశ్వర్యాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను మరణ రోదన మీ కనుబొమ్మలు ముడుచుకునేలా చేసి మీ ముఖాలను కళావిహీనం చేసి మీ ఆప్తులు కూర్చోవలసిన కుర్చీలను ఖాళీ కుర్చీలుగా మార్చి మిమ్మల్ని శూన్యంగా ఒంటరిగా చేసిందా వరకుండండి మిమ్మల్ని బాధిస్తోన్న ఆ శూన్యాన్ని ప్రేమామృతమైన నా సన్నిధితో నింపుతా పాపం మీ ముఖాలను కళావిహీనంగా చేసిందా పవిత్రంగా జీవించాలని మీరు పలుమార్లు ప్రయత్నించి మీ పాపపు మూలాల కారణంగా విఫలమై అలసిపోయారా అయితే జీవం గల దేవుడైన నా దగ్గరకు రండి మీకు క్షమాపణ సమాధానం ఇస్తా యశాగ్రంథం నలభై మూడు ఇరవై ఐదులోన్నట్టుగా నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను నిన్ను ఓదార్చగల ఆయన సంసిద్ధతను శక్తిని శంకించకు ఆయన సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు రెండవ కొరింది ఒకటి మూడులో ఉంది మాట మానవ స్వభావం హరించిన ఆయన తన సునిశ్చిత శక్తి వలన మీ ప్రతి బాధలో సహాయం చేయటానికి బహుసమర్థుడు సహోదరుడు జే ఆర్ మ్యాక్డాఫ్ మన చీకటి మార్గంలో మేఘాలు అలుంకున్నప్పుడు మన భయాన్ని నిందించే ప్రతి అనుమానాన్ని నిరోధిస్తాం ఎందుకంటే ఇక్కడ ప్రతి పరిశుద్ధునికి ఆహ్లాదకరమైన ఆదరణ ఉంది అదే దేవుడు ప్రేమ స్వరూపి